హలో పీపుల్, సో వైట్ షర్ట్ ఏంటి ఇది అనుకుంటున్నారా? చూసి ఎక్కడికి వెళ్తున్నాడు, పబ్కి వెళ్తున్నాడు, అలా ఇలా లేదు. మాది కూడా ఇవాళ యాక్చువల్గా కాలేజ్ ఓరియంటేషన్ ఉంది, సో ఇవాళ వెళ్ళి మనం మన కాలేజ్ని చూద్దాం ఎలా ఉందనేది. యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ఏంటి డీటెయిల్స్, అన్నీ ముందు వీడియోలో వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు యూనివర్సిటీకి మూవ్ అవుతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఊబర్ క్యాబ్ బుక్ చేసాం, కిందకైతే వచ్చినాం. వచ్చి శివ, నేను, నిఖిల్ ముగ్గురం, మేము ముగ్గురం ఒకటే కోర్స్ అన్నమాట. సో ఇవాళ మా కోర్స్కి ఓరియంటేషన్ ఉంది యూనివర్సిటీలో. కొన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్తున్నాం, లైక్ పాస్పోర్ట్, I-20 అండ్ అదర్ ఏంటి, కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో అలా వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ మూవ్ అవుతున్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి మా కాలేజ్ వచ్చేసి ఒక 20 miles ఉంది, అండ్ దెన్ అక్కడ నుంచి చాలా పెద్ద యూనివర్సిటీ అన్నమాట. చూపిస్తాను ఏ యూనివర్సిటీ అనేది. ప్రజెంట్ అయితే ఇప్పటి నుంచి కాలేజ్కి మూవ్ అవుతున్నాము. ఏం లేదు, మా డ్రైవర్ యాక్చువల్గా ఇప్పుడు మేము ఊబర్ బుక్ చేసాం కదా, సో మా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి అనమాట. మేము ముగ్గురం ఇలా కూర్చున్నాము. సో ఆ డ్రైవర్ ఏమంటున్నాడంటే, 5 మంది కూర్చున్నారు, 4 కూర్చున్నారు, ఏంటర్ బాబు ఇందులో ఎస్యూవి బుక్ చేసుకోండి పెద్ద కారు, నెక్స్ట్ టైము అది అని చెప్పి చెప్తున్నాడు. అదనమాట మ్యాటర్. అంత నదు లొల్లి ఇక్కడ, ఇది ప్రతిదానికి లొల్లే. మన దగ్గర 5 మంది కూర్చున్నా ఒక్కడు అడిగాడు, ఇంతే ఉంటుంది అనమాట. ఇది కాలేజ్కి వెళ్ళే రూటు. సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ రూట్స్ ఇవన్నీ జంగల్ బాగుంటుంది, చాలా బాగుంటాయి ఇక్కడ రూట్స్. చూద్దాం. హలో పీపుల్, సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, చెప్పాను కదా ఇందాక మా కమ్యూనిటీ నుంచి బయలుదేరేటప్పుడు, ఇక్కడ మేము యూనివర్సిటీకి వచ్చాం. యూనివర్సిటీ దేనికి వచ్చామంటే, మా యూనివర్సిటీలో ఇవాళ యాక్చువల్గా ఏంటి ఓరియంటేషన్ అండి. ఓరియంటేషన్ సరే, బట్ మనకు ఒక వెల్కమ్ ఇచ్చి కొన్ని స్నాక్స్ ఇచ్చి స్టార్ బక్స్ కాఫీ ఇచ్చారు. అదైతే జరిగింది. బిఎంఓ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేస్తారన్నారు, అదొక వన్ థింగ్. సో ఇవైతే ఇప్పటివరకు అప్డేట్స్. ఇంకా ముందు ముందు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ అనేది. సో చూస్తా ఉండండి. సో అలా కాలేజ్కి రీచ్ అయిపోయి అక్కడ హాల్లో మన ఓరియంటేషన్ జరుగుతూ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు చెప్పేది వింటూ అక్కడ చూస్తూ ఉన్నాను, అండ్ చాలాసేపు జరిగింది ఓరియంటేషన్ అయితే. ఈ లోపు సడన్గా ఒక ఇష్యూ అయితే జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే, మనం బయట పంపించేశారు, చూడండి. ఇదే సెన్సేషన్ అనమాట. మధ్యలో ఏమేమి తెలియదు, ఆటోమేటిక్ అలారమ్స్ మోగుతున్నాయి, బయటకు వెళ్ళిపోమన్నారు, బాంబు అనుకుంటూ పెట్టింది, తెలియదు మరి. అదే అనమాట కాలేజ్. సో అదే చెప్పాను కదా, ఫైర్ అలారం మోగింది, డ్రిల్ అవుతుందంట లోపల. సో దాని గురించి చెప్పేసి బయటకు వదిలేశారు మమ్మల్ని అందరం. ఇలా ఉంది మన యూనివర్సిటీ అయితే బయట సిచ్యువేషన్. గణేష్ గారు వచ్చాడు బ్లాక్లోకి. అదే చెప్పాను కదా, ఫైర్ డ్రిల్ బయటకి నూకేశారు మమ్మల్ని. ట్రైపాడ్ ఉందా ఇప్పుడు తీసాం అనుకోవాలి, మనకు పక్క యూట్యూబ్ తెలిసిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఎక్కుతాం, ఇక్కడ పైకి ఎక్కేసి, ఇక్కడ పైకి ఎక్కేసి అక్కడ ఇలా పైకి కొంచెం నువ్వు ఎత్తుకుంటే హైట్ ఉంటావు బ్రో, ఎత్తుకుంటే హైట్ ఉంటుంది. సో అలా పైకి అదే ఫైర్ డ్రిల్ అవుతుంది, బయటకు నొక్కేశారు. కొలాబరేట్ చేస్తుంది చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. కనెక్షన్స్ నెట్వర్కింగ్ అంటారు కదా, సో అది బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాం. సో అలా లోపల అలారం మోగాయి కదా, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది వేసుకొని వచ్చారు ఫైర్ ఇంజిన్. ఎందో పక్క జరగమంటున్నారు, ఏం చేస్తారో మరి. ఇక్కడ ఒక సెన్సేషన్ అనుకోవాలి, ఇలా అయితే ఇలా జరిగిపోయింది మొత్తానికి. అంతే, ఇంకా ఫైటర్ అయిపోయిన తర్వాత సో మనం లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చేసిన తర్వాత అక్కడ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒక్క ముప్పు కూడా అర్థం కాలేదు, కానీ వింటూ కూర్చుంటూ వింటూనే ఉన్నాం. అలా ఇంకా ఒక అలా జరుగుతూనే ఉంది. సో అలా ఇంకా ఓరియంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంత చూపించాను కదా ఒక వీడియోలో, సో అలా ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. ఒక హాల్ ఇది,
ఆ హాల్లో ఉంటుంది. సో తీరే స్పందన నాకు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇలా కంప్లీట్ చేసాం. చలో బాయ్ బాయ్. అకౌంట్ ఓపెన్ చేస్తారా? అకౌంట్ ఓపెన్ చేస్తారా? చేసేసారా? ఫ్రీ అకౌంట్ ఉంటుంది కదా బిఎంఓ. చలో గైస్, సో దాట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. అండ్ ఈ వీడియో అయితే మీకు నాకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. కైండ్లీ మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇదే గ్యాంగ్ అనమాట. ఏ గ్యాంగ్? తెలుగు గ్యాంగ్. లివిస్ యూనివర్సిటీలో తెలుగు పోరగాళ్ళు. సో దాట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. సో అలా మనం యూనివర్సిటీకి వచ్చి ఓరియంటేషన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇది చిన్నగా ఉంది కానీ అనుకోకు, ఇది కన్వెన్స్. ఇది మనకు ఒకటి ఏంటంటే ఒక గ్రాడ్యుయేషన్ జరుగుతాయి కదా, అలాంటి హాల్ ఇది అనమాట. ఇది జస్ట్ ఇది ఒకటి ఒక 400-500 ఎకర్స్ ఆఫ్ క్యాంపస్ మాది. ఇది జస్ట్ సింపుల్ థింగ్, చిన్నగా ఉంది ఇక్కడ ఎంట్రన్స్ మాత్రం. కానీ చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం మాత్రం. అక్కడ చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీరు ఈ విజయాన్ని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో యుఎస్లో అయితే ఇలా ఉంటాయి యూనివర్సిటీ. మా యూనివర్సిటీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పలేదు కదా, మా యూనివర్సిటీ వచ్చేసి లివిస్ యూనివర్సిటీ, రూమియోవిల్లో ఉంది. సో విచ్ ఇస్ ఇన్ షికాగో, ఇల్లినాయ్ స్టేట్. ఏంటంటే అమెరికా వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక ఉంటుంది కదా యూనివర్సిటీలో ఎంటర్ అయిన తర్వాత, అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందా ఎంట్రీ అనేది. Okay, bye. Please subscribe my channel for more updates.